దళిత వర్గాల మీద దాడులు అరికట్టాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి ఏ కోశాన కనిపించటం లేదు అబద్ధపు మాటలు చెప్పి అసత్యపు మాటలు చెప్పి అసాధ్యపు వాగ్దానాలు చేసి దళిత వర్గాల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి ఈరోజు అధికారాన్ని వెలగబెడుతున్న ఈ ప్రభుత్వం ఈ దళిత వర్గాల మీద దాడులు అరికట్టడంలో ఘోరంగా విఫలమైంది పరోక్షంగా ఈ ప్రభుత్వమే దాడులు ప్రోత్సహిస్తుందన్న అనుమానం ఈ రోజున దళిత వర్గాలకు కలుగుతూ ఉన్నది ఈ ప్రభుత్వ వ్యవహార శైలి చూస్తూ ఉంటే మీ అందరికీ తెలుసు రాష్ట్ర తెలుసు భారతదేశ వ్యాప్తంగా తెలుసు జాతీయ స్థాయిలో ఒక దళిత వర్గానికి చెందిన మ్యాజిస్ట్రేట్ హౌ వాజ్ సిన్స్ ఎయిట్ ఇయర్స్ ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ దళిత వర్గానికి చెందిన మ్యాజిస్ట్రేట్ శ్రీ రామకృష్ణ గారిని ఏ రకంగా ఈ పెద్దలు వెంటాడింది వేటాడింది కూడా దేశవ్యాప్తంగా అందరికీ తెలిసింది వేటాడినా వెంటాడినా అతన్ని ఇబ్బందులు పాలు చేసిన అతన్ని ఇక్కట్లు పాలు చేసిన అతన్ని ఒక మేకను చిరుతప్పులు వేటాడినట్లుగా వేటాడిన పెద్ద మనిషికేమో రివార్డు వచ్చింది ఈ ప్రభుత్వంలో ఈ దళిత మ్యాజిస్ట్రేట్ ఏమో అలాగే ఉన్నాడు కంప్లైంట్ ఇస్తే పట్టించుకోవట్లేదు అతని అండగా నిలవలసిన ప్రభుత్వం మంత్రులు అతనికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు ఏదో మేము ప్రెస్ మీట్లు పెట్టిన తర్వాత ప్రజలందరి దృష్టిని ఆకర్షించే రీతిలో ప్రెస్ బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన తర్వాత జాతీయ స్థాయిలో కూడా ఈ ప్రభుత్వ దళిత వ్యతిరేక విధానాన్ని ప్రస్ఫుటంగా ప్రచురించిన తర్వాత ప్రసారం చేసిన తర్వాత ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచింది ఒక పోలీస్ ఆఫీసర్ వెళ్ళి ఆయన దగ్గర కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేశారట అట్ ద సేమ్ టైం అవతల వాళ్ళ దగ్గర కూడా కంప్లైంట్ తీసుకుంటారు ఇది పెద్ద చోద్యం ఇది ఈ ప్రభుత్వం అలాగే నడుస్తుంది దాని గురించి నేను మాట్లాడటం లేదు ఇది అయిన తర్వాత ఒక మంత్రిని మేము బస్త్రఫ్ చేయమని కోరాం ఏ మంత్రి ప్రధ్వనంతో ఆ దళిత మ్యాజిస్ట్రేట్ని ఇటుకలతో కొట్టి రాడ్లతో కొట్టి అతని చేతిని గాయపరిచి అతని స్థలంలో దురాక్రమణ చేసిన వాళ్ళందరి మీద చర్య తీసుకోకుండా ఆపి ఆ దళితుడికి అన్యాయం చేసిన ఆ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని నేను ఎందుకింత స్పష్టంగా శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని నేను ఎంత గౌరవంగా మాట్లాడుతున్నానో అండర్లైన్ చేయాలి అందుకే నేను ఒక మాట నొక్కానంటే అక్కడ ఒక అర్థం ఉంటుంది శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని భర్తలు చేయమని అడిగాం ముఖ్యమంత్రి గారిని ఏమో ఇంకొక ప్రభుత్వం ఇంకొక ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి విశాల దృక్పథం ఉన్న ముఖ్యమంత్రి ఉంటే ఈ పార్టీకి భద్ర చేసి ఉండేవారేమో కానీ ముఖ్యమంత్రి గారు ఏమీ ఆలోచన చేయలా ఆ ఎస్ఐని సస్పెండ్ చేయమని అడిగాం అది జరగలేదు ఎనిమిదేళ్ళగా ఇతని వెంటాడి వేటాడి హింసించి బాధ పెట్టి సస్పెండ్ చేసి ఇతను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన గౌరవ జస్టిస్ సివి రెడ్డి గారిని ఆ పదవి నుంచి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్గా తొలగించమని అడిగితే ఆ లైన్లో కూడా ఆలోచన చేయలేదు అంత క్వశ్చనబుల్ క్యారెక్టర్ ఉన్న సివి రెడ్డి గారిని అంత ఉన్నతమైన పదవిలో కూర్చోబెట్టడం సరైంది కాదు అని మేము ప్రభుత్వ దృష్టికి తెస్తే ఆక్రోషిస్తే ఆవేదన వ్యక్తం చేస్తే ఆందోళన చేస్తే ఈ ప్రభుత్వం ఏమి క్షేమ కొట్టినట్టు కూడా లేదు పైపచ్చు ఆ గౌరవ మంత్రి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దీనికి కౌంటర్ ఇచ్చారు వాళ్ళని పిలిచి ఏమనిస్తున్నారో ఒక్క క్షణం దయచేసి మీరు వినాలి పాత్రికేయ సోదరులందరూ కూడా ఆ మంత్రి గారి ఎడాసిటీ ఒక్కసారి మీరంతరం వినాలా ఆ మంత్రి మాట్లాడే భాష ఒక దళితుడి పట్ల అతను వాడిన భాష అతని చూపు అతని హావభావాలు ఏ రకంగా దళిత వర్గానికి చెందిన వ్యక్తిని హీన పరిచేటట్లుగా ఒక న్యూనతాభావానికి గురి చేసేటట్లుగా ఒక అసహ్యమైన ఫేస్ పెట్టి ఒక దళితుడి గురించి మాట్లాడాల్సిన కర్మ పట్టిందే నాకు అన్నట్లుగా అవమానానికి హేళనగా అవమానంగా మాట్లాడుతున్న విధానం దయచేసి ఒక్కసారి ప్రేక్షకులందరూ కూడా పాత్రికేయ సోదరులందరూ కూడా పెద్దలందరూ కూడా విఘ్నులందరూ కూడా ఒక్కసారి చూడండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఒకసారి పెట్టమ్మా మిస్టర్ బద్రి ఆ మంత్రి గారి ప్రసవాలతో మాట్లాడిన తీరు నిన్న వాడు ఎవడో పిచ్చాడు వెళ్తా అంటే మీరంతా కూడా మీడియాలో చిత్రీకరించారు ఇంకొక ఆమె ఆమె మనుషులతోనే మాట్లాడుతూ ఆ డిఎస్పీ పోతే కూడా అడిషనల్ ఎస్పీ పోతే కూడా నేను మాట్లాడను ఇదో అని చెప్తాను ఈడో వేయడు ఆయన ఇప్పుడో సస్పెండ్ అయ్యాడు పదేళ్ళు పదకొండేళ్ళ ముందర వాడు నేను ఇంకా మేజిస్ట్రేట్ అని చెప్పుకొని చేస్తాడు వాడు ఏం చెప్తా ఉన్నాడు ఏం చేస్తా ఉన్నాడు అనేది నా ఫోనే ఫోన్ ఇంకా దీంట్లో నాకు క్లిప్పింగ్ కూడా పంపించారు చాలా ఇంతవరకు ఆపేమ్మ ఒక్కసారి ఆపేసి మళ్ళీ మొట్టమొదటి పోయి మళ్ళీ బిగిన్ నుంచి పెట్టు ఒక ఒకసారి నేను అన్నప్పుడు పెడిగాను ఒకసారి హోల్డ్ ఇట్ హోల్డ్ ఇట్ పాత్రికేయ సోదరులారా టీవీలో వాచ్ చేస్తున్న పెద్దలారా విఘ్నులారా ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారని మంత్రి గారు గౌరవ మంత్రి గారు రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వెలుగొందుతున్న గౌరవ పెద్దలు వారు వారి మీద ఒక అభియోగం వచ్చింది ఆ దళిత మ్యాజిస్ట్రేట్ మీద దాడి ఈయన ప్రోత్పలంతో జరిగిందని చెప్పి అభియోగం వచ్చింది మేము ఆయన్ని భర్తరఫ్ చేయమని కోరాము ఎందుకంటే వాస్తవం కళ్ళకు కట్టినట్టుగా ఉండాలి ఆ మంత్రి గారిని భర్తరఫ్ చేయమని మేము ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాం ఆయనకి నైతిక యాజ్ నో రైట్ టు కంటిన్యూ యాజ్ మినిస్టర్ ఇన్ ది క్యాబినెట్ ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తిని ఈ రకంగా అవమానకరంగా వ్యవహరించి అతన్ని కొట్టి అతని మీద దాడి చేయించిన దాంట్లో ఈయన హస్తం ఉందని తెలిసిన తర్వాత మంత్రిగా కొనసాగే నైతిక హక్కులు లేదు అని చెప్తే ఆయన ఏ రకంగా మాట్లాడుతున్నావు భయం లేదు దళిత వర్గానికి చెందిన వ్యక్తిని నా మీద ఆరోపణ చేశారు ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ అయి ఉన్నది పోలీస్ స్టేషన్లో నా మీద చర్య తీసుకుంటారేమో అన్న ఆలోచన కానీ భయం కానీ లేకుండా వాడు వాడు ఎవరో డాక్టర్ సుధాకర్ అంటే విశాఖపట్నంలో వాడండి అదండి కష్టపడి ఆరేళ్ళు చదువుకొని ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయ్యి దాదాపు ఇరవై ఏళ్ళుగా గౌరవప్రదంగా ఉద్యోగం చేసుకుంటున్న డాక్టర్ సుధాకర్ వాడేవడవ ఇది దిస్ ఇస్ ది అడాసిటీ ఆఫ్ ది ఆనరబుల్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారు చూడండి సార్ ఒకసారి దళితుల వర్గాల ఆక్రోషం ఆవేదన మనోవేదన ఒకసారి గమనించండి సార్ వీళ్ళే సార్ మీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది రాష్ట్రంలో వీళ్ళే సార్ మీకు ఆ స్థానాన్ని ఇచ్చింది వాడెవడో డాక్టర్ సుధాకర్ ఈయవరో డిఎస్పి డిఎస్పీ దగ్గర వెళ్లేదామ రానని చెప్పింది నువ్వు నాకు న్యాయం చేయవు సిబిఐ ఎంక్వైరీ చేయాలని అడిగింది ఆమె ఉందని గౌరవ మంత్రి గారు వీడు వీడు సస్పెండ్ అయిన వాడు వాడు ఏం మ్యాజిస్ట్రేట్ వాడు వీడు దప్పితే ఏమండి ఆయన అంటే మీ సొమ్మ్యం నోటి రతనాలు రాలిపోతాయా ఏది మళ్ళీ ఒకసారి పెట్టమ్మా తర్వాత చెబుతానండి వాడేవాడ పిచ్చాడు ఏం ఏం చేస్తా ఉన్నాడు ఉన్నాడు అనేది రైట్ చాలా మొక్క సార్ మరలా ఉన్నాను ఏమి సార్ ఇది న్యాయం అండి ఒక దళితుణ్ణి ఏమండి అనొద్దు మమ్మల్ని సార్ అని కూడా అనొద్దండి గౌరవం వద్దండి అవమానపరచకుండా వాడు వీడేంటండి మేమంటే ఊరుకుంటారు సార్ మిమ్మల్ని వాడెవడో మంత్రి అంటే ఊరుకుంటారా సార్ పెద్దిరెడ్డి గారు ఊరుకుంటారా సార్ మీ తల్లి చేసిన పుణ్యం ఏమిటి మా తల్లు చేసిన ఘోరం ఏంటి వాడు వీడు అనిపించుకోవటాని కా సార్ మేము పుట్టింది ఏమండి సార్ స్త్రీ అని అనిపించుకోవటానికి మీరు పుట్టారా వాడు వీడని అవమానాలు పుట్టడానికి మా తల్లు మమ్మల్ని కన్నారా మీ తోలు మిమ్మల్ని ఏమండి సార్ దొర అనిపించుకోవటానికి మిమ్మల్ని కన్నారా ముఖ్యమంత్రి గారు డూ యూ హ్యావ్ ఎనీ ఆన్సర్ ఫర్ దిస్ క్యాబినెట్ మంత్రులారా డూ యూ హ్యావ్ ఎనీ ఆన్సర్ ఫర్ దిస్ గౌరవ అధికార యంత్రాంగమా పాలనా యంత్రాంగమా గౌరవ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ డూ యు హ్యావ్ ఎనీ ఆన్సర్ పత్రికా సోదరులారా ఇట్ ఈస్ ఎ బిగ్ క్వశ్చన్ గౌరవ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ మేడం స్వామి గారు డూ యూ హ్యావ్ ఎనీ ఆన్సర్ మేమేమో సార్ శ్రీ గారు రెడ్డి గారు అని మేము ప్రశ్నిస్తుంటే వాడు వీడని ఆయన మాట్లాడుతున్నారు ఈజ్ దర్ అఫెన్స్ ఈజ్ దర్ ఎనీ అఫెన్స్ బై అట్రింగ్ దీస్ వర్డ్స్ అగెన్స్ట్ అజ్ మమ్మల్ని వాడు వీడని అంటుంటే ఏమైనా నేరం చేసినట్టు తప్పు చేసినట్ట మంత్రి గారు ఫైండ్ అవుట్ అయినా కేసు ఇన్ దిస్ అతను నేరం చేసినట్టు మీకు ఏమైనా అనిపిస్తుందా గౌరవ చీఫ్ సెక్రటరీ గారు గౌరవ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ సవాంగ్ గారు మిమ్మల్ని అడుగుతున్నాం సార్ ఆయన నేరం చేసినట్టు కాదా సార్ ఒక దళిత వర్గానికి చెందిన వాణ్ణి వాడు వీడని మాట్లాడుతున్నాడు సార్ వాడు ఎవడో డాక్టర్ అంట ఏమంత చిన్న చూపు ఏమి సార్ మనుషులుగా గౌరవించలేరమ్మా మమ్మల్ని ఎంబీబీఎస్ చదివి ఇరవై ఏళ్ళుగా డాక్టర్గా ఎంతో మంది లక్షలాది మందికి సేవ చేసిన అందులో మీ వాళ్ళు కూడా ఉన్నారు సార్ ఆయన సేవలు అందించిన వాళ్ళు అగ్ర కులాల వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు సార్ అన్ని కులాల వాళ్ళు ఉన్నారు సార్ ఏమి డాక్టర్ సుధాకర్ అంటే ఏమమ్మా మీ నోటి ముత్యాలు రాలిపోతాయండి వాడు వీడని మాట్లాడతారా వాట్ ఈస్ దిస్ ఎడాసిటీ మేము వద్దాం సార్ సమాజంలో మీకు మీ కళ్ళకు కనపడుద్దాం సార్ అసలు మేము ఈ రాష్ట్రం నుంచి మమ్మల్ని వెళ్ళిపోమంటారా సార్ వలస వెళ్ళిపోయి మీ ప్రభుత్వం అయిన తర్వాత రమ్మంటారా పూ చెప్పండి దీస్ ఫైవ్ ఇయర్స్ మిమ్మల్ని బాయికౌట్ చేస్తున్నాం వెళ్ళిపోండి దళితులు ఎవరు ఈ రాష్ట్రంలో ఉండొద్దు ఉంటే మిమ్మల్ని అరే అంటాం వాడంటాం వీడంటాం మీరు అట్లా అడ్డు అణిగి మణిగి పడి ఉంటారా ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అంటారా ముఖ్యమంత్రి గారు దయచేసి చెప్పండి మీ మంత్రి సార్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సార్ ఆయన అన్న మాటలు మరొకసారి పెట్టమ్మా మరొకసారి ఉండండి మంత్రి గారు ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడదు ఆ డిఎస్పి పోతే కూడా మీరు ఎస్పి పోతే కూడా నేను మాట్లాడను నీతో చెప్తారు చెప్పారు వీడు ఎవడో వీడు ఎప్పుడో సస్పెండ్ అయ్యాడు పదిహేడు పదకొండు ఏళ్ళ ముందర వాడు నేను ఇంకా మేజిస్ట్రేట్ అని చెప్పుకొని చేస్తాడు వాడు సార్ ముఖ్యమంత్రి గారు అతను తప్పు చేసినట్టు కాదా సార్ అతని మీద చట్టబద్ధంగా మనం చర్య తీసుకునే అవకాశం ఉందా సార్ ఆ మంత్రి మీద గౌరవ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కెన్ యూ అవుట్ ఎనీ కేస్ ఏమన్నా నేరం చేసినట్ట ఆయన గౌరవ మంత్రి గారు ఓపెన్ గా పాత్రికేయుల సమక్షంలో ఒక దళితుల్ని వాడు వీడని అవమానకరమైన రీతిలో మాట్లాడుతూ ఉంటే అది ఏమన్నా నేరమా సార్ ఏమన్నా కాగ్నైజబుల్ అఫెన్స్ ఏమన్నా వస్తుందా సార్ గౌరవ డీజీ గారు ఒకవేళ మీరు ఆలోచనలో ఉంటే ఐ విల్ రీడ్ అవుట్ ది సెక్షన్ ఆఫ్ లా ది క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ అఫెన్సెస్ ఆఫ్ అట్రాసిటీస్ పనిష్మెంట్ ఫర్ అఫెన్సెస్ ఆఫ్ అట్రాసిటీస్ సెక్షన్ త్రీ వన్ క్లాస్ టెన్ సెక్షన్ త్రీ

అవమానించినారు మీరు ఈ సెక్షన్ ప్రకారం శిక్షార్హులు చట్టం ఉన్నది చట్టాన్ని గౌరవించే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంటే ఏం యాక్షన్ తీసుకుంటారు నిన్న ఇతను మాట్లాడిన వెంటనే ఈ గౌరవ దళిత జడ్జి రామకృష్ణ గారు నాకు ఒక మెసేజ్ ఒక పోస్టింగ్ పంపించినాడు ఆయనే వ్రాసినాడు నాకు పంపించినాడు అది కూడా విత్ అవర్ పర్మిషన్ ఎందుకంటే దళితుడు ఘోష దళితుడు ఘోష దళితుడు ఆత్మవేదన దళితుడు అరణ్య రోదన ఒక్కసారి వినాలని చెప్పి కూడా సహృదులైన మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ టీవీలో వాచ్ చేస్తున్న విఘ్నులైన వియర్స్ అందరిని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఒక్క నిమిషం గౌరవనీయ మంత్రి పదవిలో ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వాడిన భాష ఉపయోగించిన విధానం అత్యంత బాధాకరమైనది మరియు అవమానకరమైనది నేను నేటికి గౌరవ న్యాయమూర్తిని ఆ దళిత జడ్జి రామ్ రామకృష్ణ గారు నాకు పంపింది సార్ ఇది గౌరవనీయ మంత్రి పదవిలో ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వాడిన భాష ఉపయోగించిన విధానం అత్యంత బాధాకరమైనది మరియు అవమానకరమైనది నేను నేటికి గౌరవ న్యాయమూర్తిని నన్ను వాడు వీడు అంటూ దళితుడని తెలిసి ప్రెస్ మీట్లో మాట్లాడటం ఆయన బూర్జవ మనస్తత్వానికి దళితుల పట్ల ఆయనకు ఉన్న గౌరవానికి నిదర్శనం నాపై దాడి చేసిన వ్యక్తులకు మంత్రి గారికి ఉన్న సంబంధం ఏమిటో పూర్తి సాక్ష్యాధారాలతో నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మంత్రి గారు నన్ను బెదిరిస్తున్నారు నిన్ను చంద్రబాబు నాయుడు గారు ఏబిఎన్ రాధాకృష్ణ గారు కొత్త కోటకు వచ్చి కాపాడుతారా దీని అర్థం అందరూ గ్రహించండి ఎరో చందనం స్మగ్లర్లతో ఎవరికి ఎటువంటి సంబంధాలు ఉన్నాయో నేను పని పనిచేసినప్పుడే గ్రహించాను నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా నేను ఎవరికి దేనికి భయపడను ఒక న్యాయం ముందు తప్ప మరెక్కడా తల వంచను దళితుడునైనా నా ఆత్మాభిమానం ముందు హిమాలయ పర్వతాలు కూడా చిన్నవే అతని ఆత్మ గౌరవం ఎంత గొప్పదండి దళితుడినైనా నా ఆత్మాభిమానం ముందు హిమాలయ పర్వతాలు కూడా చిన్నవే నా ధైర్యం ముందు మహాసముద్రాలు కూడా చిన్నవే నా నిజాయితీ ముందు ఆకాశం కూడా చిన్నదే ఇంతటి ధైర్యాన్ని నాకు ఇచ్చిన మా దైవం డాక్టర్ అంబేద్కర్ పాద ధూళిలో నేను ఒక కణం మంత్రి గారు రాజీనామా చేయరా మంత్రి గారి మీద చర్యలు తీసుకోరా దళిత జడ్జి రామకృష్ణ ఇది అతని ఆత్మ సార్ ఒక దళితుడి ఆత్మ వేదన సార్ ఏమైనా ఈ ప్రభుత్వానికి నైతిక వాళ్ళు ఉంటాయి ముఖ్యమంత్రి గారు ఆర్ యు గోయింగ్ టు ఇనిషియేట్ ఎనీ యాక్షన్ అగెన్స్ట్ దిస్ పొగరబోతు మంత్రి గర్విష్ణ మంత్రి అహంతో కూడుకున్న మంత్రి ఇతరులను అవమానకరంగా మాట్లాడే మంత్రి శ్రీ పెద్దిరెడ్డి నేనంత గౌరవంగా మాట్లాడుతున్నాను ఆయన వాడు వీడు అంటారు నేను శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఏమి చర్య తీసుకుంటుంది ప్రభుత్వం సెక్షన్లో కూడా చెప్పా చట్టం చెప్పా తీసుకోవాల్సిన బాధ్యత మీది చట్ట ప్రకారం చర్య తీసుకుంటారా ఒక దళితుడికి అహంకారమా మా రెడ్డి గారి మీద కంప్లైంట్ ఇస్తారా అని చించి పడేస్తారా మీ ఇష్టం మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అని గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తున్నాను గౌరవ డైరెక్టర్ జనరల్ పోలీసుకు తెలియజేస్తున్నా మా రాష్ట్రంలో మంత్రుల మీద చర్యలు తీసుకోం వాళ్ళు ఏమి నేరం చేసిన అంటారా మీ ఇష్టం మేము ఈ కేసులో మేమేమి చేయలేమంటారా చేతులు ఎత్తేస్తారా మీ ఇష్టం లేదా నిన్న ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన తీరుకు యు కైండ్లీ రిజిస్టర్ ఎ కేస్ వి డిమాండ్ తెలుగుదేశం పార్టీ డిమాండ్స్

ధర్మం యథావిధిగా నడిగితే నాలుగు పాదాల ధర్మం నడిస్తే ప్రజాస్వామ్య ప్రభుత్వం అయితే రాజ్యాంగబద్ధంగా నడిచే ప్రభుత్వం అయితే ఇవన్నీ మమ్మల్ని ఎవరు కంట్రోల్ చేస్తారు మా ఇష్టమే మాది మేము అనుకున్నదే చట్టం మేము చేసిందే న్యాయం అనుకుంటారా మా కర్మని నోరు మూసు కూర్చుంటాం అంతకంటే ఏం చేస్తాం అంతకంటే ఏం చేస్తాం సార్ మీరు తన్నిచ్చి మా అందరినీ క్రీలు విరగొడితే ఏం చేస్తాం మేము మౌనంగా రోధించటం తప్ప దళితులు మీ ప్రభుత్వంలో మీ పాలనలో మీ రాచరికంలో ఏం చేస్తారు సార్ ఎక్కడ చెప్పుకుంటాం సార్ వెళ్తేనేమో మీకెందుక పెద్దవాళ్ళతోటి మీ దగ్గరికి వెళ్తేనే మౌనంగా ఉంటారు ఇంకెక్కడికి వెళ్ళాలి ఏనా విదేశ వేరే దేశాలకు పోమా వేరే రాష్ట్రాలకు పారిపోమా ఎక్కడికి వెళ్ళాలో పోనీ అదే చెప్పండి యో నో నో ప్లేస్ ప్లేస్ హియర్ సేవ్ ఇన్ స్టేట్ స్టేట్ ఫ్రమ్ అని చెప్పండి పోని మూటే ముళ్ళ సర్దుకొని వెళ్ళిపోతాం సార్ ఒక మంత్రి గారు అట్లా అరే ఒరే అని మాట్లాడుతుంటే వాడు వీడని మాట్లాడుతుంటే ఏమి కొంచెం గౌరవానికి నోచుకోలేదండి మేము మేము చేసిన పుణ్యం ఏంటి మేము చేసిన ఘోరం సార్ బర్త్ ఈజ్ యాక్సిడెంటల్ ఎవరు బడి నో బుట్టుక పుట్టుక యాక్సిడెంటల్ మీకు అదృష్టం బాగుండి అక్కడ పుట్టారు మాకు దురదృష్టం అనుకోమా ఇక్కడ పుట్టాము అందుకని మమ్మల్ని మీ కాళ్ళ కింద తొక్కేస్తారు సార్ ఆ దళిత మెజిస్ట్రెట్ని బూటికాలతో తన్నిన ఆ సి జస్టిస్ సి రెడ్డి గారిని తెచ్చి మీరు ఇంత ఉన్నత పదవిలో పెడతారా ముఖ్యమంత్రి గారు ఆ దళితున్న ఎనిమిది సంవత్సరాలుగా వెంటాడి ఒక మేకని సింహం వెంటాడినట్టుగా వెంటాడిన ఆ నాగార్జున్రెడ్డి గారిని ఏమో అత్యున్నత స్థాయిలో కూర్చోబెడతారు ముఖ్యమంత్రి గారు ఈ దళితుడేమో పాపం అట్లాగే సస్పెన్షన్లోనే ఉంటాడు అందరితో తన్నులు తింటూ ఉంటాడు అది సార్ న్యాయం డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి మాకేంటి సార్ లాభం అని నేను అడుగుతున్నా మీరు ఆ రాజ్యాంగాన్ని గౌరవించినప్పుడు మాకేంటి అనుకూలిన లబ్ధి ఏమిటి ఎంతకాలమైనా మా గతింతేనా నో బెటర్మెంట్ ఫర్ అస్ మాకేమి ఉండదా ఆ మహానుభావుడు ఇంత రాజ్యాంగాన్ని రచించినా కూడా మాకేమీ జరగదా మీరు పాలకులుగా ఉన్నంత కాలం సమాధానం చెప్పమని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నా అంత క్వశ్చనబుల్ క్యారెక్టర్ ఉన్న సి నాగార్జున్రెడ్డి గారిని జస్టిస్ గారిని మీరు అంత అత్యున్నతమైన భార ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఇంటిలో వెలుగు నింపే ఒక పెద్ద సంస్థకు మీరు చైర్మన్ చేస్తారా మీకు తెలీదా ఇంపీచ్మెంట్ దాకా వెళ్ళిన జడ్జి అయినా ఆయన ఇంపీచ్మెంట్ రెండు సార్లు ఆయన తప్పించుకున్నాడన్న సంగతి మీకు తెలియదా యాభై రెండు మంది ఎంపీలు సంతకం పెట్టారు ఆయనకు వ్యతిరేకంగా మీకు తెలియదా సార్ అటువంటి వ్యక్తిని ఇంత ఉన్నత స్థాయిలో కూర్చోబెడితే వాట్ ఈస్ ద మెసేజ్ యు ఆర్ గివింగ్ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు ముఖ్యమంత్రిగా మీరు మీరు తన్నిచ్చుకోవటానికే ఉన్నారు మీరు కొట్టించుకోవటానికే ఉన్నారు మీరు అవమానాలు పట్టడానికే ఉన్నారు మా వాళ్ళు అధికార పీఠాన్ని అధిష్ఠించడానికి మా వాళ్ళు ఉన్నారని మెసేజ్ ఇవ్వటమే కదా మీరు ఇది జరిగిన డిఫరెన్స్ ఏమన్నా మార్పు ఉన్నదా ఇది ఎక్కడ న్యాయం సారని మేము అడుగుతున్నాం నిన్న మీరు దళితులకి అత్యున్నత స్థానం పీఠం ఇస్తున్నాం అని చెప్తే నవ్వుకున్నాను నేను ఏదో సామెత ఏదో అంటారు కదండి ఏదో అమ్మకి అన్నం పెట్టనాడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తా ఉన్నారంట అమ్మకి సరిగా మూడు పూట్ల అన్నం పెట్టనాడు పినతల్లికి బంగారు గాజులు చేస్తాంట ఆ చేతికి మూడు ఈ చేతికి మూడు ఏ పిన్ని అన్నారంట మీ అమ్మకి బోబెటరా మూడు పూట్లు ఆకలితో అల్లాడిపోతుందరా మీ అమ్మ అన్నట్లుగా ఉంది స్వరాజ మైదానంలో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఈ సంవత్సరాంతానికి పూర్తి చేస్తారంట వీ వెల్కమ్ ఇట్ మరి మూడు కోట్లు ఖర్చు పెట్టి ఇరవై రెండు శాతం పనులు పూర్తయిన ఈ అమరావతి రాజధానిలో ఉన్న అంబేద్కర్ శృతివర్నం సంగతి ఏంటి సార్ మీరు దాని గురించి ఎందుకు మాట్లాడరు మా దళిత నాయకులు ఎందుకు మాట్లాడరు మీ క్యాబినెట్లో ఉన్న ఐదుగురు మంత్రులు ఏం చేస్తున్నారు సార్ 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 దాని సంగతి ఏంటి సార్ అని అడగలేమండి వీళ్ళు మీ నోళ్ళు మోగపోయినాయా మీ గొంతులు మా మూడు కోట్లు ముప్పై కోట్లు ఖర్చు పెట్టారు ఇరవై రెండు శాతం పనులు పూర్తయినాయి మొన్న మేమందరం మళ్ళీ చూసాం మీ సిఆర్టీఏ చైర్మన్ చూశాడు అదే రోజున వచ్చి అన్ని పనులు జరుగుతున్నాయి ఇంకా డబ్బు అంతా కూడా ఏపీఐసిలో ఉంది ఇప్పుడు డబ్బు లేదంటాను కూడా దానికి శాంక్షన్ అయిన నైంటీ సెవెన్ క్రోడ్ రూపీస్ అక్కడ ఉన్నాయి ఏపీఐసిలో అదెందుకు చేయరు తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది దాంతోపాటు ఇది కూడా అమరావతిలో ఉన్న ఈ స్మృతివనం పనులు కూడా పూర్తి చేయాలి అక్కడ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం ఇక్కడ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని వేయవలసిందని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ అంబేద్కర్ని అవమానపరిచి ఇక్కడ స్మృతివనాన్ని లేకుండా చేసి ఇక్కడ స్మృతివనం పనులు జరగకుండా చూచి అక్కడ వేస్తే మేము సంతోషిస్తామనుకున్నారా ఇంకా మేము వెరిజనంలాగా కనపడుతున్నావా ఇంకా జనం లాగా కాప కనపడుతున్నావా ఎందుకు ఈ డివైడ్ అండ్ రూల్ చేస్తున్నారు ఎందుకు విభజించి పాలించాలనుకుంటున్నారు మీకు తెలియదా ముఖ్యమంత్రి గారు అక్కడ అంబేద్కర్ స్మృతివనం ఉందని మీకు తెలియదా ముఖ్యమంత్రి గారు జగ్జవన్ రామ్ గారు స్మృతివనం ఐదు ఎకరాల్లో ఉందని మరి జగ్జీవన్ రామ్ గారి గురించి నోరెత్తి ఒక్క మాట కూడా మాట్లాడరా జగ్జం రావు జగ్జంరావు గారి వర్గం అక్కర్లేదా ఈ వర్గాలు సృష్టించే మా గుండెల్లో పొడిచారు ఇప్పుడు జగ్జంరావు గారి నుంచి అక్కడ ఆయన కూడా వేస్తాను పీడబ్ల్యూ గ్రౌండ్లో స్వరాజ మైదానా అవుతే పక్కన ఆయన పెడతాను ఆయన నేనేం మర్చిపోలేను ఒక మాట నిన్నైనా మాట్లాడతారని చూశాను అంటే ఏంటి సార్ ఆయన అభిమానించే వర్గం మీకు అక్కర్లేదా సార్ బాబు జగ్జం రావుని అభిమానించే వర్గం మీకు అక్కర్లేదా సార్ అంటే ఇంకా లోతుకెళ్ళాలంటే చెప్పాలి నాకేమీ సిగ్గు లేదు సిగ్గుంది ది సెన్స్ సిగ్గు లేదంటే మీ లైన్లో ఆలోచించారు కాదండి ఎందుకు ఈ మాదిగల్ని మీరు దూరం చేస్తున్నారు సార్ మాదిగలు మాకు ఆరాధ్యం మాకు అండగా ఉండే వ్యక్తి జగ్జీవన్ రామ్ గారు అనుకుంటున్నారు అంత మాత్రం అంబేద్కర్ గారిని కాదనుకుంటున్నారు కాదు వెల్కమ్ మరలా మీరు ఇందులో పెడతారు లిటిగేషన్లో సిద్ధాస్తులు మీరు ఎక్స్పర్ట్ మీరు మేధావి మీరు ఘనాపాఠి మీరు ఎందుకు జగ్జన్ రావు గారి గురించి ఈ వర్గం గురించి మీరు ప్రస్తావించటం లేదు పోనీ నెక్స్ట్ ఇయర్ పెడతానండి లేదంటే ఆఖరి సంవత్సరాలు నేను పదాలు దిగిపోయేటప్పుడు పెడతానండి ఏదో ఒకటి చెప్పాలి కదా ఈ వర్గమే నాకు అక్కర్లేదు వీళ్ళు ఉంటే చాలు అన్నట్లుగా వ్యవహరించిన తీరు కూడా గర్వనీయమని చెప్పి తెలియజేస్తూ నా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రామకృష్ణ దళిత మ్యాజిస్ట్రేట్కు కు పూర్తి సెక్యూరిటీ అరేంజ్ చేయాలి ఇమీడియట్ గా దిస్ గవర్నమెంట్ అతని మీద ఈగ వాళ్ళ కూడా ఈ ప్రభుత్వమే కారణమని చెప్పి నేను తెలియజేస్తున్నాం జస్టిస్ రెడ్డి గారి కుటుంబం నుంచి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి కుటుంబం నుంచి వారి అంతేవాసుల నుంచి వారి గ్రూప్ నుంచి జస్టిస్ రా రామకృష్ణ దళిత వర్గానికి చెందిన రామకృష్ణ గారికి ప్రాణాపాయం ఉన్నది ప్రమాదం పొంచి ఉన్నది తీవ్రమైన ప్రమాదం ఉన్నది వెంటనే జడ్జి రామకృష్ణ గారికి దళిత జడ్జి రామకృష్ణ గారికి ఈ కేసులంతా బాధితుడైన రామకృష్ణ గారికి వెంటనే సఫిషియంట్ సెక్యూరిటీ అరేంజ్ చేయాలి అతనికి ఏదన్నా జరిగితే మేట అతని ఒంటి మీద ఈగ వాలితే ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం తెలియజేస్తున్నాం హెచ్చరిక చేస్తున్నాం రెండవది ఈ దళిత వర్గాల పట్ల ఇంత హీనంగా అవమానకరంగా వాడు వీడని పబ్లిక్ గా మాట్లాడినా పాత్రికేయుల ముందు మాట్లాడినా నేను ఇప్పుడు క్లిప్పింగ్ చూపించిన ఈ గౌరవ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని వెంటనే ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ సెక్షన్ త్రీ వన్ క్లాజ్ టెన్ ప్రకారం అరెస్ట్ చేయాలి అతన్ని జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలని డిమాండ్ చేస్తున్నాం నెక్స్ట్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ టు రిమూవ్ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆనరబుల్ మినిస్టర్ ఫ్రమ్ హిజ్ కేబినెట్ అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఒక నిజ నిర్ధారణ కమిటీని పంపించింది జస్టిస్ దళిత వర్గానికి చెందిన రామకృష్ణ గారికి ఏం జరిగిందని ఆయన దగ్గరికి పంపించాం నిజ నిర్ధారణ కమిటీ ఈజ్ ఆన్ ద వే టూ బి కొత్తకోట అదేమిటండి సార్ అభివృద్ధి బి కొత్తకోట బి కొత్తకోట దారిలో ఉన్నారు వన్ ఆర్ టూ అవర్స్లో మా వాళ్ళు వెళ్తారు రామకృష్ణ గారు మీకు జరిగిన అన్యాయం అంతా కూడా మా నిజ నిర్ధారణ కమిటీకి తెలియచేయండి వాళ్ళు తిరిగి వచ్చి పార్టీకి తెలియజేస్తారు డాక్టర్ పివి రత్నం మాజీ మంత్రి వారి నాయకత్వంలో నిజ నిర్ధారణ కమిటీ బయలుదేరింది ప్రసాద్ గారు పాసం సునీల్ గారు ఫార్మర్ ఎమ్మెల్యే హరికృష్ణ గారు జేడి రాజశేఖర్ గారు ఎంఎస్ రాజు అవర్ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ జయచంద్ర గారు ఎస్సీ లీడర్ అండ్ పీటర్ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ ఆఫ్ చిత్తూరు వీళ్ళందరూ కూడా బయలుదేరారు నిజ నిర్ధారణ కమిటీగా బయలుదేరారు డాక్టర్ పివి రత్నం గారి నాయకత్వంలో మాజీ మంత్రివర్యులు వారి నాయకత్వంలో బయలుదేరారు నిజ నిర్ధారణ చేస్తారు ఆయనతో మాట్లాడతారు ఎక్కడ ఆ దళిత మంత్రి దెబ్బలు తిన్నాడో ఆ ప్రదేశాన్ని సందర్శిస్తారు ఆయనకు ధైర్యాన్ని నూరిపోస్తారు ఆయనకు అండగా రాష్ట్రంలో దళిత జాతి అంతా కూడా అండగా ఉందని ధైర్యాన్ని చెబుతారు తిరిగి వచ్చి ఒక నివేదిక మా అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇస్తారు ఆ నివేదిక వచ్చిన తర్వాత తర్వాత కార్యక్రమాన్ని మేము చేపడతాం బాగా చదువుకున్న మ్యాజిస్ట్రేట్గా పనిచేస్తున్న న్యాయమూర్తిగా పనిచేస్తున్న రామకృష్ణకే దిక్కు లేకపోతే సామాన్యుడికి సామాన్య దళితుడికి ఈ రాష్ట్రంలో అండెవరు దిక్కెవరు తోడెవరు అని ప్రాంతానికి గురవుతున్నారు దళిత జాతి తప్పకుండా ఈ ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తాం దళిత మ్యాజిస్ట్రేట్ రామకృష్ణకు న్యాయం జరిగేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీలోని దళిత విభాగం మిగతా దళిత నాయకులందరూ కూడా దళిత సంఘాలతో కలుపుకొని విఘ్నైన మిగతా రాజకీయ పార్టీలకు కూడా తెలియచేసి వాళ్ళందరి సపోర్ట్ తోటి మద్దతు అందరూ మద్దతు ఇస్తారు ఉన్న ప్రతి వ్యక్తి మద్దతు ఇస్తారు దళిత మ్యాజిస్ట్రేట్ పట్ల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు జస్టిస్ సివి రెడ్డి గారు వ్యవహరించిన తీరును ఎవరు కూడా సపోర్ట్ చేయరు మద్దతు ఎవరు కూడా కూడా ఏమాత్రం ఆలోచించ ఆలోచన కలిగిన వాళ్ళైనా ఏమాత్రం అవగాహన కలిగిన వాళ్ళైనా ధర్మం అధర్మం గురించి తెలిసిన వాళ్ళైనా నీతి నిజాయితీ గురించి ఒక ఆలోచన ఉన్న వాళ్ళైనా ఎవరు కూడా వీళ్ళకి మద్దతు ఎవరు వీళ్ళ మీద చర్య తీసుకోమనే కోరుతారు కనుక ది గవర్నమెంట్ హ్యాజ్ టు ఇంటు యాక్షన్ ఇమీడియట్ గా ఇది ఒక మహోద్రవ రూపు దాల్చకముందే మహా ఉద్యమంగా రూపు రాష్ట్రం అంతా ఈ ఉద్యమం ఊడుకోకముందే దయచేసి ప్రభుత్వం స్పందించాలి అతన్ని అరెస్ట్ చేయాలి మంత్రి నుంచి భర్తల చేయాలి సివి రెడ్డి గారిని ఆ చైర్మన్ ఈఆర్సి నుంచి తొలగించాలి అలాగే దళిత మ్యాజిస్ట్రేట్ పట్ల అస అవమానకరంగా ప్రవర్తించి అతని రిపోర్టును తీసుకోకుండా పెద్దలతో నీకెందుకని అగౌరవపరిచిన ఆ పోలీస్ అధికారిని కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ ఎవరట్ లిబర్టీ టాస్క్ మీ ప్లీజ్ చెప్పండి ప్లీజ్ ఏమంటారా ఆయన ఎస్ చాలా చాలా సంతోషం అండి మంచి ప్రశ్న ఇచ్చారు నేను ఆదిమూలం సురేష్ గారికి సవాల్ విసురుతూ ఉన్నా ఓపెన్ డిబేట్కి రండి మీరు దళితులకి ఎంత ఖర్చు పెట్టారు తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఎంత ఖర్చు పెట్టారు మీరు దళితులకి ఎంత ఎస్సీ ఫినాన్స్ కార్పొరేషన్ నుంచి ఎన్ని కోట్ల రూపాయలు లోన్లు ఇచ్చారు మేము దళితులకి ఎన్ని కోట్ల రూపాయలు లోన్లు ఇచ్చాము మీరు దళితుల పట్ల ఏ రకంగా వ్యవహరించారు మీ అధికారంలో ఈ పదమూడు పద్నాలుగు నెలల్లో మేమేలా వ్యవహరించాం ఓపెన్ డిబేట్కి రమ్మని నేను ఛాలెంజ్ చేస్తున్నా మీకు ధైర్యం ఉంటే ఓపెన్ డిబేట్ ఎక్కడికి రమ్మంటారు చెప్పండి మేము వస్తాం మీ సాక్షి ఛానల్లో పెడతారా వెల్కమ్ మీ ఆఫీస్లో పెడతారా సెక్రటరియట్లో పెడతారా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పెడతారా మేము వస్తాం మీ లెక్కలన్నీ కూడా తప్పుడు లెక్కలు అని చెప్పి నిరూపిస్తాం అక్కడ మీ సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూర్చోవాలి గత ప్రభుత్వ లెక్కలు తీసుకురావాలి మీ ప్రభుత్వ లెక్కలు తీసుకురావాలి ఆయన అడుగుతాం మేము మీరు రండి ఓపెన్ డిబేట్కి ఉందా వస్తారా మొసలి కన్నీరు కారుస్తున్నారు దళితుల పట్ల మీరు ఆదిమూలం సురేష్ గారు పూర్తిగా తెలియకుండా ఒక కాగితం ఇస్తే ఆ కాగితాన్ని పట్టుకొని మాట్లాడుతున్నారు రండి మీరే మీకు ధైర్యం ఉంటారు రండి కమ్ టుమారో నేను మా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేసిన మా నాక్కానంద బాబు మేమిద్దరం వస్తాం మీరిద్దరు రండి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ ఆయన కూర్చోబెడతాం అంతకుముందు రావత్ గారు ఉన్నారు ఆయన కూర్చోబెడదాం ఇప్పుడు ప్రజెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆయన్ని కూర్చోబెడదాం చర్చిద్దాం మీరు మా ప్రభుత్వం కంటే దళిత జాతికి ఎక్కువ లోన్లు ఇచ్చిన సప్లైల ద్వారా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టినా మీకు అక్కడే నమస్కారం పెట్టి మేము తిరిగి వస్తాం మీది తప్పుడు ఎక్కలని నిరూపణ జరిగితే ఏం చేస్తారు మీ ముఖ్యమంత్రిని రాజీనామా చేస్తారా ఛాలెంజ్ చేస్తున్నా నేను చేస్తారా ఇరవై రెండు శాతం పనులు పూర్తయి మూడు ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అమరావతిలోని ఆ అంబేద్కర్ స్మృతివనం గురించి ఒక్క మాట మాట్లాడాలని మీ ధైర్యం పైగా మీరు ఛాలెంజ్ చేస్తారా నేను ఛాలెంజ్ చేస్తున్నారండి సార్ ఆ పనులు కూడా పూర్తి అక్కడ ఒక అంబేద్కర్ ఉంటాడండి నూట ఇరవై ఐదు అడుగులు ఎత్తున్నా తప్ప స్వరాజ మైదానంలో నువ్వు పూర్తి చేస్తావో లేదో నాకు డౌట్ ఇక్కడ పనులు జరుగుతున్నాయిగా ముప్పై కోట్ల పనులు జరుగుతున్నాయిగా ఇరవై రెండు శాతం పనులు జరిగింది కదా డబ్బు ఉన్నది కదా ఇంకా తొంభై ఏడు కోట్లలో ముప్పైపోతే ఎంతండి అరవై ఏడు కోట్ల రూపాయలు స్టిల్ వీ హ్యావ్ మనీ ఖర్చు పెట్టకడా ఆ మాట అడగటానికి ధైర్యం లేదు ఆలోచన లేదు చెప్పే ఆయన దగ్గర గజగజ వణుకుతారు మీరు మాట్లాడతారా దళిత సంక్షేమం గురించి అడిగినా కూడా రావద్దు మీరు పరువు పోతుంది మీకు ఆ పనిని వదిలితే ఏం చదువుతారండి దేశవ్యాప్తంగా నేను మా అధ్యక్షుడిని అడిగి ఐ విల్ బ్రింగ్ ఏ నేషనల్ ప్రెస్ అమరావతిలో ముప్పై కోట్లు ఖర్చు పెట్టి ఇరవై రెండు శాతం అంబేద్కర్ స్మృతివనం పనులు భారతదేశ వ్యాప్తంగా చూపిస్తా అంబేద్కర్ వారసులు తీసుకొస్తా ఇది అంబేద్కర్కి ఇస్తున్న గౌరవం ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం చూపిస్తా స్వరాజ్ మైదానం అంటే సరిపోద్దా స్వరాజ్ మైదానం కంటే ఇది చేయొద్దండి పనులన్నీ జరుగుతున్నాయి ఇరవై రెండు శాతం పనులైనాయి ముప్పై కోట్లు ఖర్చు పెట్టాం ఇది కంటిన్యూ చేస్తారా వర్గ విభేదాలు సృష్టించేటట్టుగా అది పెడతారా అది కూడా చెయ్యి రెండు విగ్రహాలు కాదు రెండు వేల విగ్రహాలు ఉన్నా మంచిదే ఆ మహానుభావుడికి కానీ అబద్ధాలు మాట్లాడద్దు తప్పుడు లెక్కలు చెప్పద్దు తప్పుడు విధానాలు చేయొద్దు ఎంతోమంది దళితులకు ఇళ్ల నిర్మాణం జరిగి పేదలకు ఇళ్ల నిర్మాణం జరిగి అవన్నీ ఉంటే ఆ ఇళ్ళు ఎలా చేయటానికి ఎలొకేట్ చేయడానికి ధైర్యం లేదు కానీ ఇళ్ల స్థలాలు ఇస్తారని అదొక ఆదాయ వనరుగా చేసుకుంటారా రండి మీకు ధైర్యం ఉంటే పాత్రికే సోదరు మీరు రాయండి పత్రికల్లో ఇట్స్ ఏ ఓపెన్ ఛాలెంజ్ బై తెలుగుదేశం పార్టీ టు ప్రజెంట్ గవర్నమెంట్ దళిత సంక్షేమం మీరు ఎక్కువ చేశారా మేము ఎక్కువ చేశారా రండి మీరు రండి అది అది ఎక్కడ చూస్తున్నారు అదేదో అర్థం వచ్చిందో అయిదని తీస్తున్నారట మళ్ళీ అక్కడ పెడతామని అంటున్నారట అది లోకల్గా అది స్పందిస్తారు ఏమి చేస్తున్నారు మీరు మీరెందుకు అమరావతిలో రాజధానిలో స్మృతివనం పనులు ముప్పై కోట్లు ఖర్చు పెట్టి ఇరవై రెండు శాతం పనులు ఇంకా డబ్బున్నా కూడా సంవత్సరం నుంచి ఆపితే నోరెత్తలేదే సురేష్ గారు నోరు పెగలేదే మీకు ఏమమ్మా హోంమంత్రి గారు సార్ 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 కానివ్వండి సార్ డబ్బు ఉంది కదా సార్ చేయండి సార్ అని ఎందుకు అరగలేదు ఏమి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ యు ఆర్ సైలెంట్ ఓవర్ ఆల్ దీస్ థింగ్స్ వై డోంట్ హూ ఓపెన్ అవర్ మౌత్ ఎక్కడ ఉన్నారు మీరు ఒకసారి వెళ్ళి చూడండి అక్కడ మనం మేము అందరం వెళ్ళాం మీ సిఆర్డిఏ చైర్మన్ కూడా వచ్చారు అందరూ చూశారు పనులు బ్రహ్మాండంగా జరుగుతూ ఉండగా మీరు అధికారంలోకి వచ్చి ఆపేస్తారండి అంబేద్కర్ విగ్రహం పూర్తి అవటం అక్కడ మీకు ఇష్టం లేదా నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని అమరావతిలో చూడటానికి ఇష్టపడలేదా మీరు అక్కడ రామ్ గారి స్మృతివనం ఉంది ఆ పనులు ఎందుకు ఆపమన్నారు మీ కంట్లో దోళం గురించి ఆలోచించకుండా చంద్రబాబు గారి కంట్లో నలుసు గురించి ఆలోచన చేస్తున్నాం ఇది ఎక్కడ రండి ఓపెన్ డిస్కషన్కి ఈ పెద్దిరెడ్డి గారు ఇలా మాట్లాడితే ఏం సమాధానం చెబుతావు సురేష్ బాబు మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ నీ ఎడ్యుకేషన్ ఏం చేయను తగలబెట్టినా ఆయన అరేవరే అంటున్నారు బాబు మీ మంత్రి యువర్ కొలీగ్ వాడు వీడని మాట్లాడుతున్నారా బాబు ఓపెన్గా వాట్ ఈజ్ అవర్ సజెషన్ టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ సార్ అరేవరే అంటున్నాడు సార్ మరి కొంచెం ఆర్థిక మాట్లాడమన్నాను సార్ మరి మేము మనుషులున్నాయి కదా సార్ అను నీకు ధైర్యం ఉంటే నీ ఉద్యోగం పీక్ అవతల పడేస్తారు నువ్వు అంటే ఉద్యోగ పీకి మంత్రి సురేష్ మామూలు సురేష్ అవుతాడు నేను ఛాలెంజ్ చేస్తున్నా అను ఇదిగో రామయ్య గారు ఇప్పుడు అంతానికి వెళ్తున్నాను ముఖ్యమంత్రి దగ్గర కాను నీకు ఎలా పీకుతారని నేను చూస్తా నువ్వు మాట్లాడతావా ఛాలెంజ్ రా నువ్వు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కలిసి సారీ మీరు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కలిసి రండి నేను మా నక్కానంద బాబు మా ఫార్మర్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ వస్తాం ఇద్దరం లెక్కలతో వద్దాం ప్రజెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ సోషల్ వెల్ఫేర్ ఆయన కూర్చోవాలా రావత్ గారు ప్రీవియస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎందుకంటే ఆయనకు తెలుసు దళిత వర్గాలను ఏ రకంగా ఈ శృతివనం గురించి బాగా కష్టపడ్డాడు రావత్ గారు థ్యాంక్స్ టు హిమ్ ఆయన ఇప్పులు వాళ్ళిద్దరు కూర్చుంటారు మన ఇద్దరం ఆరుగురం పాత్రికేయులు ఉంటారు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం ధైర్యం ఉందా లేదు గజా గజా ఇప్పుడే వణుకుతున్నా నేను మాట్లాడుతుంటే ఊరు కదో మీకు మైకొంది మాట్లాడతారు విషయం ప్రధానం అక్కడ మాట్లాడటానికి విషయం ఉండి మాట్లాడాలా పదవి ఉండి మాట్లాడకూడదు విషయం ఉండి మాట్లాడితే నీకు గౌరవం వస్తుంది పదవ ద్వారా ఏమొస్తుంది ఇప్పుడు ఆయన మంత్రి మాట్లాడినాడు ఏముంది పరవస్తు చెన్నై సూర్య గారు నీకు ఎడ్యుకేషన్ మినిస్టర్ నీకు బహుశా తెలిసి ఉండాలి లేకపోతే మీ తెలుగు పంతుల్లో ఉన్నాడు మిత్రలాభంలో చెబుతాడు ఏళ్ళు వాడా వృద్ధుడు మంత్రి పదవి ఉన్నవాడా వృద్ధుడు కాదు వృద్ధుడు అంటే వయసు కాదండి మర్యాదగా మాట్లాడేవాడు తెలివిగా మాట్లాడేవాడు సభ్యత సంస్కారాలతో మాట్లాడేవాడు ఈయన పెద్ద మనిషి అండి ఈ మంత్రి పరవశు చెన్నయ్య గారి ప్రకారం పెద్ద మనిషి కాదు తను దౌర్భాగ్యపు మనస్తత్వం ఉన్న మనిషి ఒక ఆకతాయి మనస్తత్వం ఉన్న మనిషి అల్లరి చిల్లరి మనస్తత్వం ఉన్న మనిషి మన గౌరవ మంత్రి గారు కాదంటారా ఈ దీని గురించి మాట్లాడు గప్ చెప్ ఇక రారు తమ్ముడు అడిగావు కదా నువ్వు ప్రశ్న ఇక రారు నీ ప్రశ్న బ్రహ్మాండంగా ఉంది ఇంత చెప్పాను నేను ఇక సురేష్ రాడు ఇంకొక ఆయన దించుతారు ఏమిటి ఉపయోగం ఓపెన్ ఛాలెంజ్కి రమ్మనండి తేలిపోద్దు కదా సప్లాన్లో మీరంత ఖర్చు పెట్టారు మేమంత ఖర్చు పెట్టాం ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లో మీరంత ఖర్చు పెట్టారు మేమంత ఖర్చు పెట్టాం మాయ చేద్దాం అనుకున్నారా భ్రమ పెడదామనుకున్నారా మాయామశేంద్ర సినిమా చూపిద్దాం అనుకున్నారా కుదరదు మాకు తెలివితేటలు ఉన్నాయి మేము నేర్చుకున్నాం ఏదో మార్గదర్శులు అంటారు చూడు నేను మార్గదర్శులు చేరాను ఏదో కొనుక్కున్నాను అంటారు ఏదో యాడ్ చూస్తుంటాను అట్లాగా మేము తెలుగు తెలుగు మీరేవండి మేము చదువుకుంటున్నామండి అండి ఇంకా మీ మాయలు మర్మాలు మోసాలు మా దగ్గర సాగవండి మాకు జ్ఞానోదయం అయిందండి దళితులంతా హీనంగా మాట్లాడకండి వాడు వీడని థ్యాంక్ యూ ఎనీ అదర్ క్వశ్చన్స్ రైట్ నమస్కారం అండి